హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఎన్ఆర్ ఛానల్ నా పేరు సంధ్య ఈరోజు మనం రెగ్యులర్గా మన ఇంట్లో దొరికే వస్తువులతోనే మనం అందంగా తయారవ్వచ్చండి బయట దొరికే ప్రోడక్ట్స్ ఉపయోగించి వాటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ని ఫేస్ చేయడం కన్నా మన ఇంట్లో ఉన్న వస్తువుల్ని కరెక్ట్గా ఉపయోగించుకుంటే చాలా అందంగా తయారవ్వచ్చు అండి అవేంటో చూద్దామా టిప్ నంబర్ వన్ మన కిచెన్లో రెగ్యులర్గా దొరికే చింతపండు అండి ఈ చింతపండులో ఉన్న సిట్రిక్ యాసిడ్ గుణాల వల్ల మన చర్మ సౌందర్యాన్ని పెంచడంలో చాలా బాగా ఉపయోగపడుతుందండి చింతపండు రసాన్ని మొహానికి అప్లై చేసుకొని ఒక పదిహేను నిమిషాలు ఉంచుకొని తర్వాత వాటర్తో కడిగేసినట్లయితే ఫేస్ అనేది డల్నెస్ లేకుండా చాలా బ్రైట్గా ఉంటుందండి అలాగే చింతపండుని కొంచెం పాలల్లో కలిపి మిక్సీలో వేసుకొని మెత్తగా పేస్ట్లా రెడీ చేసుకోండి ఇలా రెడీ చేసుకున్న పేస్ట్ని ఫేస్కి అప్లై చేసుకొని ట్వంటీ మినిట్స్ ఉంచుకోవాలండి ట్వంటీ మినిట్స్ తర్వాత చల్లని వాటర్తో కడిగేసినట్లయితే మొహంపై ఉన్న ముడతలు మచ్చలు తగ్గిపోతాయండి ఇలా వారానికి రెండు మూడు సార్లు చేసినట్లయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందండి టిప్ నెంబర్ టూ మన అందాన్ని పెంచడంలో పెదవులనేవి చాలా కీలకం అనడంలో ఎలాంటి సందేహం లేదు కదండి ఇలాంటి పెదవులు అనేవి కొంతమందికి డ్రై అయిపోతూ పొట్టులేస్తూ ఉంటాయి కదండి అలాంటి వాళ్ళ కోసం టిప్ బాగా ఉపయోగపడుతుందండి ఒక టేబుల్ స్పూన్ తేనెలో హాఫ్ టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకోవాలి ఈ మిశ్రమాన్ని బాగా కలిపి పెదవులపై రుద్దినట్లయితే పెదవులపై ఉన్న మృతకణాలన్నీ తొలగిపోతాయండి పెదవులు అనేవి డ్రై అవ్వకుండా బాగా షైన్ అవుతూ ఉంటాయండి ఎప్పుడు మాయిశ్చరైజింగ్గానే ఉంటాయి ఈ టిప్ కూడా మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను టిప్ నంబర్ త్రీ కొంతమందికి పెదవులు అనేవి నల్లగా ఉంటాయి కదండీ ఆ నలుపు నలుపుదనాన్ని తగ్గించి పింకుగా మార్చడానికి ఈ టిప్ ఉపయోగపడుతుందండి ఒక నిమ్మకాయ తీసుకోవాలండి ఈ నిమ్మకాయలో ఉన్న బ్లీచింగ్ లక్షణాల వల్ల నలుపుని నిమిషాల్లోనే తగ్గిస్తుందండి ఈ నిమ్మకాయను కట్ చేసుకొని ఒక బౌల్లో రసం తీసుకోండి ఆ రసంలో ఒక కాటన్ని ముంచి పెదవుల పైన పెట్టుకొని ఇరవై నిమిషాలు ఉంచుకోవాలండి ఇరవై నిమిషాల తర్వాత చల్లని వాటర్తో కడిగేసినట్లయితే పెదవులు అనేవి చాలా త్వరగానే పింకుగా మారిపోతాయండి ఇలా రెగ్యులర్గా చేయడం వల్ల రిజల్ట్ అనేది త్వరగా వస్తుందండి టిప్ నంబర్ ఫోర్ చాలామంది మొహంపై ఉన్న మొటిమలతో బాధపడుతూ ఉంటారు కొంతమందికి జీన్స్ వల్ల వస్తే కొంతమందికి బయట ఉన్న పొల్యూషన్ వల్ల ఆ పింపుల్స్ అనేవి వస్తూ ఉంటాయి కదండి అలాంటి వాళ్ళ కోసం ఈ టిప్ బాగా ఉపయోగపడుతుందండి కొంచెం దూదిని తీసుకొని మరిగిన పాలల్లో ముంచాలండి అలా ముంచిన దూదిని మొహం మొత్తం తుడుచుకోవాలి ఇలా తుడవడం వల్ల మొహంపై ఉన్న దుమ్ము ధూళి పోవడమే కాకుండా మృత కణాలన్నీ తొలగిపోతాయండి మొటిమలు మచ్చలు రాకుండా ఈ టిప్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇలా రెగ్యులర్గా వీక్లీ టూ త్రీ టైమ్స్ చేసినట్లయితే మొటిమలు మచ్చలు అనేవి త్వరగా తగ్గిపోతాయండి ఈ టిప్ మీకు బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను టిప్ నంబర్ ఫైవ్ మన కిచెన్లో రెగ్యులర్గా ఉండే క్యారెట్ అండి ఈ క్యారెట్ ఆరోగ్యాన్ని ఇవ్వడంతో పాటు అందాన్ని పెంచడంలో కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి కొన్ని క్యారెట్స్ని తీసుకొని ముక్కల్లా కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని మెత్తగా పేస్ట్లా ప్రిపేర్ చేసుకోండి ఇలా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని మొహానికి అప్లై చేసుకొని ఒక ఇరవై నిమిషాలు ఉంచుకోవాలండి ఇరవై నిమిషాల తర్వాత ఫేస్ కడిగేసినట్లయితే ఫేస్లో ఉన్న డల్నెస్ పోయి మొహమంతా బ్రైట్గా అలాగే నిగనిగలాడుతూ ఉంటుందండి ఈ టిప్ కూడా మీకు ఉపయోగపడుతుందనుకుంటున్నాను టిప్ నెంబర్ సిక్స్ చాలామందికి మొహంపై ఉన్న మొటిమలు అనేవి ఇబ్బందితో పాటుగా నొప్పిని కూడా కలిగిస్తూ ఉంటాయండి అంటే మొటిమల నుంచి బ్లడ్ రావడం అలాగే నీరు కారినట్లుగా ఉండడం దీంతో వాళ్ళు చాలా ఇబ్బందిగాను అలాగే బాధగాను ఫీల్ అవుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ కోసం మంచి టిప్ అండి కొన్ని కరివేపాకు చిగుర్లు తీసుకోవాలండి కరివేపాకు లేతది ఉంటుంది కదండి ఆ లేత చిగుర్లను కొంచెం పసుపు అలాగే వేపాకుల్లో కలిపి మెత్తగా మిక్స్ చేసుకోవాలండి మనం తీసుకున్న కరివేపాకు పసుపు అలాగే వేపాకులు అన్నీ కూడా యాంటీ బ్యాక్టీరియల్ యాంటీఫంగస్ లక్షణాలను కలిగి ఉంటాయి కాబట్టి కరివేపాకు పసుపు వేపాకులతో తయారు చేసుకున్న పేస్ట్ని మొహంపై ఉన్న మొటిమల పైన పెట్టండి ఆ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీఫంగస్ లక్షణాలు అనేవి మొటిమలు మచ్చల సమస్యలను తగ్గిస్తాయండి టిప్ నెంబర్ సెవెన్ మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటామండి కొంతమందిలో చిన్న వయసులోనే తెల్ల జుట్టు రావడం అలాగే జుట్టు అనేది ఊడిపోయి బట్టతలు అవ్వడం ఇలా జరుగుతూ ఉంటుంది కదా అలాంటి వాళ్ళ కోసం ఇట్టి బాగా ఉపయోగపడుతుందండి ఒక గుప్పెడు కరివేపాకులు తీసుకోవాలండి ఆ కరివేపాకులను కొబ్బరి నూనెలో వేసి బాగా మరిగించాలి ఆ కరివేపాకులు అనేవి నల్లగా అయిపోయేంతవరకు మరిగించాలండి ఇలా మరిగించుకున్న తర్వాత ఆ కొబ్బరి నూనెను కొంచెం సేపు చల్లారనివ్వండి చల్లారిన తర్వాత వడగట్టుకొని ఒక డబ్బాలో పోసుకోండి ఇలా పోసిన కొబ్బరి నూనెను మనం తలస్నానం చేయడానికి ఒక గంట ముందుగా జుట్టుకి బాగా అప్లై చేసి కుదుళ్ళకు పట్టేలాగా మసాజ్ చేసుకోవాలండి ఇలా మసాజ్ చేసుకొని ఒక గంట ఉంచుకోవాలి గంట తర్వాత తలస్నానం చేసినట్లయితే జుట్టు అనేది నల్లగా ఒత్తుగా పెరుగుతుందండి వైట్ హెయిర్ కూడా రాదు ఈ టిప్ కూడా మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను టిప్ నంబర్ ఎయిట్ కొంతమందిలో చూస్తూ ఉంటాం కదండి మనం జుట్టంతా బాగుంటుంది చివర్లకు వచ్చేసరికి ఆ జుట్టు అనేది చిట్లుతున్నట్లుగా ఉంటుంది కదా దానివల్ల ఆ జుట్టుకున్న అందమే పోతుంది అలాంటి వాళ్ళ కోసం ఈ టిప్ పనికి వస్తుందండి టూ టేబుల్ స్పూన్ల తేనెలో టూ టేబుల్ స్పూన్ల పెరుగు ఒక నిమ్మకాయ రసాన్ని వేసుకొని బాగా కలుపుకోండి ఇలా కలిపిన ఈ మిశ్రమాన్ని చిట్లుతున్న జుట్టు ఉంటుంది కదా చివర్లు ఆ చివర్లకు బాగా అప్లై చేసుకోండి అప్లై చేసుకొని ఒక గంటసేపు ఉంచుకోండి గంట తర్వాత తలస్నానం చేసినట్లయితే జుట్టు అనేది చిట్లకుండా మృదువుగా ఉంటుందండి నంబర్ నైన్ మనం కొంతమందిలో చూస్తూ ఉంటాం కదండి శీతాకాలం వచ్చిందంటే వాళ్ళ స్కిన్ అంతా పొడిబారినట్లుగా పొట్టులేస్తున్నట్లుగా ఉంటుంది కదా అలా డ్రై స్కిన్తో చాలామంది బాధపడుతూ ఉంటారు వాళ్ళ కోసం ఈ టిప్ ఉపయోగపడుతుందండి కొన్ని నిమ్మకాయలు తీసుకోవాలండి ఆ నిమ్మకాయల నుంచి రసం తీసుకొని నిమ్మరసాన్ని ప్రిపేర్ చేసుకోండి ఇలా ప్రిపేర్ చేసుకున్న నిమ్మరసాన్ని బాడీ మొత్తం అప్లై చేసుకోవాలండి ఇలా అప్లై చేసుకొని ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు ఉంచుకొని తర్వాత స్నానం చేసినట్లయితే ఇలా పొడి బారే సమస్య తగ్గిపోతుందండి అలాగే చర్మం కూడా చాలా స్మూత్గా ఉంటుందండి ఈ టిప్ కూడా మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను టిప్ నంబర్ టెన్ మన మొహంలో అందాన్ని పెంచడంలో ఐబ్రోస్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఈ ఐబ్రోస్ అనేవి కొంతమందికి పల్చగా ఉంటాయి అలాగే కొంతమందికి హెయిర్ అనేది రాలిపోతూ ఉంటుందండి అలాంటి వాళ్ళ కోసం ఈ టిప్ బాగా ఉపయోగపడుతుందండి ఇలా ఐబ్రోస్ పైన ఉన్న జుట్టు అనేది రాలిపోయే వాళ్ళు అలాగే ఐబ్రోస్ అనేవి పల్చగా ఉన్నవాళ్ళు ఈ టిప్ ట్రై చేయండి ఐబ్రోస్కి ఆలివ్ ఆయిల్ రాయడం వల్ల ఐబ్రోస్ అనేవి చాలా మందంగా ఉంటాయండి అలాగే ఎలాంటి జుట్టు రాలే సమస్య కూడా ఉండదు ఈ టిప్ కూడా మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఇక్కడ నేను చెప్పిన టిప్స్ అన్నీ కూడా మన ఇంట్లో రెగ్యులర్గా ఉండే వస్తువులే అండి ఈ టిప్స్ని కరెక్ట్గా ఫాలో అయినట్లయితే మంచి రిజల్ట్స్ వస్తాయండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు అలాగే నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్